శ్రీశైలంలో డ్రోన్ ఘటనపై విచారణ వేగవంతం చేశారు పోలీసులు. ఇక అర్ధరాత్రి నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. శ్రీశైలం డ్రోన్ సంచారం ఘటనపై విచారణ వేగవంతం చేశారు పోలీసులు. ఇక ఈ డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక ఈ ఘటనలో మరో అనుమానితుడిని కూడా అరెస్ట్ చేశారు. ఎర్రగొండపాలెం గ్రామానికి చెందిన ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక డ్రోన్ సంచరించిన ప్రాంతాన్నన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పోలీసులు. సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, శ్రీశైలంలో డ్రోన్ ఘటనపై విచారణ వేగవంతం చేశారు పోలీసులు. దీనికి సంబంధించి అనుమానితుడిని కూడా అరెస్ట్ చేసినట్లు తెలిసింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? సుధా, ఇది 20 పాలకు సంబంధించిన వ్యక్తిని అనుమానంగా రాత్రి అరెస్ట్ చేశారు. దీని గురించి ఎస్పీ గారు, డిఎస్పీ గారు, ఈఓ గారు మొత్తం శ్రీశైలాన్ని అంతా గ్రౌండ్ చేసి ఏ శ్రీశైలంలో ఉండే వ్యక్తులందరినీ విచారించి, అదేవిధంగా శ్రీశైలంలో ఉండే ఎస్ఐ గారు, సిఐ గారు, అటు మా టీం బృందంతో కొత్తపేట, సిరిగిరి కాలనీ, సత్రాలలో ఉండే అందరినీ ఎంక్వైరీ చేస్తున్నారు. శ్రీశైలానికి వచ్చే వాహనాలను అటు అక్కడ ఉండే సెక్యూరిటీ సిబ్బంది, పోలీస్ వారు క్షుణ్ణంగా తనిఖీ చేసి విచారిస్తున్నారు, మొత్తం తనిఖీ చేస్తున్నారు. సుధా, ఓకే అనిల్, థ్యాంక్ యూ.